ఓకే సో మీరు నేను చెప్పిన తర్వాత డైలాగ్ నచ్చితే మీరు దాన్ని బట్టి మంచి రెస్పాన్స్ ఇవ్వండి ఓకే బాహుబలి బాహుబలి టు కన్క్లూషన్ ఈ భూమి నుంచి ప్రభాస్ అండ్ కటప అండ్ బలాల రాణా త్రీ క్యారెక్టర్స్ ని మీకోసం ఇక్కడ తీసుకొస్తున్నాను అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగడు ఇంకా పుట్టలేదు మామా. బాహుబలి బాహుబలి రక్తం మనం చేసిన ఈ పాపాన్ని జన్మకి కడుక్కోగలమా తల్లి? తప్పు చేశాను శివరామే, చాలా పెద్ద తప్పు చేశావు. బాహుబలి మీద కోపంతో రగిలిపోయావు, కానీ నీ కన్నకొడుకు చేసిన దుర్మార్గాన్ని తెలుసుకోలేకపోయావు. బాహుబలి అమరేంద్ర బాహుబలి అమరేంద్ర బాహుబలి అని నేను మహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. రాజమాత పిచ్చి మాత, నువ్వు నన్ను చంపబోయావని నమ్మించి దాని చేత నీ మరణ శాసనాన్ని రాయించాంరా. నువ్వేంట్రా దాని మీద ప్రమాణం చేసేది? రాననుకున్నారా రాలేననుకున్నారా? ఇక్కడికి ఏ దేశానికి వస్తా, ఏ రాష్ట్రానికి వస్తా, ఏ జిల్లాకి వస్తా, ఏ తాలూకాని వస్తా, ఏ మండలానికి వస్తా, ఏ సెంటర్కి వస్తా, ఏ థియేటర్ వస్తా, ఏ పేరుతన వస్తా, ఇంద్రాగా ఠాకూర్గా అంజీగా శంకర్ దాదా ఎంబీబీఎస్ గా రేపు మీ ముందుకి సైరా నరసింహారెడ్డిగా మీ ముందుకు రాబోతున్నా. ప్రస్తుతానికి అమ్మవారి ఆశీస్సులతో ఐటీసీ మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కలవటానికి ఇక్కడ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది మీ చిరంజీవి. సో మెగాస్టార్ ఇలా మామూలుగా ఈ క్షణం నుంచి నేనే శంకర్, కేసు తెలియని వరకు ఆ శంకర్ ని అక్కడే ఉండని, అతనిది రైట్ వే నాది వన్ వే. కస్టమర్స్ తో కార్పొరేట్ సిస్టమ్స్ తో రమ్మను, ఒక్కొక్కరి ముక్క ముక్కగా నరికి వరి కొంకులకి ఎరువుగా వేస్తా. వాడే పోకరు నా ఒంట్లో ఉంటుంది, హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది. కార్పొరేట్ బీరు తగిన బాడీ నీది, కార్పొరేషన్ బీరు తగిన బాడీ నాది. పెట్టుకోకు ఆఫ్టర్ క్యాప్ బాస్ ఇస్ బ్యాక్ వెయిట్ రైండ్. నాకు నచ్చితేనే చూస్తా, నచ్చితేనే చేస్తా, కాదని ఎవరైనా బలవంతం చేస్తే కోస్తా. ఏ స్వీట్ వాన్. సో దట్స్ మెగా. మా చైత్ర యాత్రను గౌరవించి, మా వేదపడిని అంగీకరించి, మీ వేద కట్నాన్ని మా రాయవారికి స్వాధీనం చేసి మాకు సామంతులు అవుతారని ఆశిస్తున్నాం. సమయం లేదు మిత్రమా, శరణమా, రణమా, ఇప్పటికీ ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికి దాటుకున్నాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని భారతదేశపు నేతృత్వంతో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వారిని తురుముదాం, దొరికిన వారిని తురుముదాం. ఏదేమైనా దేశం మేసం తిప్పుతాం. అన్ని కలిగిన కదంబ కలప కోసల కుంతల కుంకర విదర్వ అవంతి అనుభవ వీర బలాట కుకిల అఖిల రసిక హస్తిక భూత బాంధు వైశ్య మగుట చేల చోల పాండ్య సౌరాష్ట్ర సహితంగా ఒకే రాజ్యం ఒకే ప్రాంతం ఒకే కోన కన్నారెడ్డి. హలో, అందరు బాగున్నారా? అందరికి దసరా శుభాకాంక్షలు అండి. ఐటీసీ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది. మరి మీకోసం అని కోన కన్నారెడ్డి క్యారెక్టర్ కోన కన్నారెడ్డి. నా గురించి మీరు చాలా మంది వినుంటారు, ఎందుకంటే నన్ను నేరుగా చూసిన వాళ్ళు తక్కువ మంది బతుకుంటారు. ఎవడు ఉంటాడు వీడికి రాడనుకున్నారా? నే తెలుగు భాష లెక్క ఆడ ఉంటా ఈడ ఉంటా,
అయినా నే దొంగ దెబ్బ తీసలేదురా నా మోలు తడతాయదు కాదు మన రక్తం అనలేదు ఎన్నటికైనా నా పోర ఉత్తరంతో ఎదురేదే కానీ గిరే సరిగడిది శుభకార్యం సిందాల్సింది కండ పుసకలు కానీ రక్త పుసకలు కాదు అందుకే మిమ్మల్ని పావనాలు తిడుతున్నాం పో అహో ఇంకో పాయి కోన కన్నారెడ్డి పేరు తప్పుడుగా వారిండ్రు కుండలు గుంజి కొమ్మలు కలర్ కడతా ఏలూరు రాజన్న ఆర్థిక రంజన్న శ్రీశైలం మల్లన్న ఏడుకొండ లెంకన్న అరసవల్లి సూరన్న సింహాద్రి అప్పన్న కొమరళి మలేస వేలూరి చెన్నకేస 30 కోట్ల ముళ్ళు 70 కోట్ల దేవతలు 60 కోట్ల అయ్యలు సాక్షిగా చెప్తున్నా రుద్రదేవ రాసుకో ఈ కోన కన్నారెడ్డి కత్తి దూసుకుంటా వచ్చేది నీ కోసమే సో అల్లు అర్జున్ అండ్ రామ్ చరణ్ యాజ్ ఎ చిట్టిబాబు రంగస్థలం చిట్టిబాబు రామ్ చరణ్ నమస్కారం అండి నేనండి సిట్టిబాబునండి నేను అందరితో నువ్వు సౌమ్యతని అంటాను అందుకనే మీరు కొద్ది గట్టిగా సప్పలు కొడితే బాగా ఏర్పడతాండి సౌమ్యండి ఓకేనండి ఓకేనండి థ్యాంక్స్ అండి మరి దయచేసి అనుకోకుండా పిసిడి గారండి పిసిడి గారండి మీ డబ్బు అండి అదే ఇదిగో ఎంత దుమ్ము లెక్క చూడలేదండి కానీ లెక్క తెరవ రండి ఇది మీ ఇంటి ముందే మీ వాకి నేను పూడ్చిపెట్టాను అవునండి ఇది తీసుకుంటే నామినేషన్ అందరూ అయిపోతారు మా అన్నీ కూడా అయిపోతారు సింపుల్ కదండి ఆడేది సింపుల్ గా ఇక్కడ కత్తి చూసి చచ్చిపోతానండి ఆడు చచ్చిపోతానండి నేను చచ్చిపెట్టగలండి అందుకనే మీ దొబ్బండి అవునండి మా అన్నగారు చూస్తే ఎంత గర్వం తెలుసు అండి అది ఊరికోసం ఎంత చేస్తా ఉండండి మరి నేను ఎంత చేయాలని చేస్తానండి 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 అవునండి వాళ్ళం అనమాట ఊళ్ళో అందరూ అనుకున్నారు పిసిల్ గారికి చాలా శక్తులు ఉన్నాయి ఎవరు ఎదుర్తే సంపెత్తారు కదండి అదేనండి అయ్యి వెంకట్రావు గారు అయ్యి ఎరసరి గారు అప్పులు అని మీ శత్రులు చంపేశాడు కదండి ఊళ్ళో జనాలు అనుకుంటారండి పెద్ద మనిషి మీ తెలియ మీ సలహా ఉంటాయండి ఒకవేళ అది తీసుకుని అనుకోండి ఓ బాధ మీ శత్రులో మా చెప్పండి కుమారు బాబుకి సిట్టిబాబు ఒక తమ్ముడు ఉన్నాడు కుమారు బాబుని ముట్టుకోనంటే ముందుగా సిట్టిబాబు గారి గుండెకి తాకాలని చెప్పండి తాకలేని మనం చెప్పండి ఏ నీ సింపుల్ బాటు మీ బెసిన్ బాగా ఏర్పడే ఇవి కొట్టుకోండి సో as a Chittibabu character and Tarak Junior India as a Jai Lavakusa Jai అందరికీ నమస్కారం అండి మిమ్మల్ని అందరికీ కలిసి చాలా ఆనందంగా ఉంది ఆ అమ్మ శిశువులు అందరికీ ఉండాలి ఐటీసీ ప్రైవేట్ లిమిటెడ్ మరి పేపర్ బోర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా అభివందనం తెలియజేస్తూ మరి మీకోసం జై దశకాంతశ్రీవద్దశోన్ముఖుడు సురులకు అధినేత అసురుల చక్రవర్తి లంకాధిపతి రావణాసురుడు ఏ నామస్మరణ చేసిన ముల్లో కాలము ముచ్చంగల పట్టును ఏ నామము జపించిన అష్ట దిప్పాలకుడు ఆస్తి కష్టాలు పడతారు ఏ నామము తలచిన నరులు సురులు అజగత వణికిపోతారు అట్టి పరాక్రమవంతులైన మమ్ములను తుచ్చులు నిలుచులు అల్పులు అధములు అయిన మా సోదరులు మమ్ములను అవహేళన చేయుట్టుగా ఎప్పుడే కదా అది నమ్మ చేత వీరి సరస్సును వేయి రెక్కలు కావించదా మనమనే తప్పదు అనేది నిజం డాక్టర్ ఏదైనా పాత్ర ఏదైనా రెడీ తలగరేసి నీలాంటి పుట్టిన ప్రతిసారి తెగ నరగడానికి నాలాంటి పుడుతూనే ఉంటాడు పుట్టాను ఇద్దరిని కొట్టగల నాయకుడు అయిపోతావు నేను సయ్యంట సయ్యమే దిగి వస్తుంది ఒక్కరిని ఏం చేయగలవు ఒక్కరిని 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 ఎంత దూరం పోయిన వేసే అడుగు ఒక్కటే ఎంత మంది ఉన్న పుస్తకమైన రాసేది మాత్రం ఒక్కటే ఎక్కడికైనా ఇలాగే వస్తా ఇలాగే ఉంటా జనంలో ఉంటా జనంలా ఉంటా నిన్ను కమను తాటించడపు నాలోని సమూహాన్ని చూపిస్తా చూస్తావా రా పెరుగుతుందిరా గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ ఓకే దట్స్ సర్దార్ గబ్బర్ సింగ్ అంటే ఇప్పుడు మీకు డాన్ మూవీ నుంచి డైలాగ్ అండి పోలీస్ పోలీస్ వెరీ మచ్ ఓ మచ్ మై గోల్ అచ్చింది లేక లేక మై హార్ట్ అరే
निम्न परिवर्तित मुझे एक ही बात बताए कि मैं कौन हूँ, तुम सब कौन हो, किस दुश्मन की बात करो नारन वरदान की, या उस सबसे डिसम्बल कई तुम रक्षण तो दी हम कई अमर पुरे भोपदा रक्षण की तरफ तो नहीं है कि अरे रीन रीन जो केली वो तो उनको पकड़ना मुश्किल है रीन तो मुमकिन डॉन ऐसा शाहरुख खान हिंदी इपड़ो अतर में दारे दी सिनेमा लो शाहरुख खान एक्टर से अलग है सो कीप साइलेंस एक्सक्यूज मी डायलॉग चेप्पिन तरह तो मिस्टर ओके सो अतर में दारे दी हम निंदु पुले तो तेरी तो लो बेंदु पुले वाट कर रहा था चाल कोप मंडे दत्ता कंटी कड़ी बिचने सितरों तो బయటికి కనిపించినంతం చేసేవాడిని బయటికి కనిపించినంతం చేసేవాడిని బాబడు ఉంటే బాగా ఉండడం కాదంట నలుగురితో ఉన్నాడు నవ్వుతూ ఉన్నాడు అందుకే ఇప్పటి దానికి సంపాదించడం లోటాగా ఉండిపోయిందంట ఇప్పటికీ నేను తినేటప్పుడు కొంచెం ఇంట్లో కాదు నేను సంపాదించిన ప్రతి రూపాయల భావన నీకోసం ఉంచేసామంట నువ్వు ఒక మాట చెప్పు కష్టం నీ కాపలు దాటిన కాపలా కాస్తాం ఎప్పుడు జరిగిన తప్పుకి పాతిక సంవత్సరాలుగా సారీ చెప్తున్నానంట సారీ చెప్తున్నాను ఇక పెంచడం మా వల్ల కాదు కుదిరితే క్షమించు లేదంటే శిక్షించు కానీ నేను ఉన్నామని గుర్తించత దయచేసి గుర్తించు సో ఈ విధంగా షారుఖ్ ఖాన్ శిక్షించు దానికి తిరిగి చెప్పగలరు అదొక సందేశం పంపారు దిక్కి పోతున్నాను వాళ్ళకి ఏం కావాలని పీక్కుంటామని నో వన్ కెన్ స్టాప్ దెమ్ దానికి ఎవడైనా పీకలేడని బట్ వి విల్ లిసన్ దెమ్ మెసేజ్ మనమేలకి సవాల్ విసుకుంటాం ఈ రెడీ రోజు విన్ కెన్ క్యారీ వాళ్ళకి తెలియదల్లా మనమే వాళ్ళకి పెద్ద గాలి గాలవని యూ టెల్ ద క్లాస్టిబుల్ వెంటనే చుట్టుపక్కల తొట్టి గ్యాంగ్ని పిలిపించండి తొర్రుక్ముక్తు కాల్చుదాం అరే సామ్ నోర్త్ రెడ్డి చెప్పరా అది తొర్రుక్ముక్తు కాల్చుదాం ఆ తొర్రుక్ముక్తు పిలుస్తుందని చెప్పండి యు ఫ్లై విత్ మీ ఇప్పుడు మీరు ఎంత గాలికి తిరిగే టైం వచ్చింది అది నాతో మై బ్రదర్స్ సిస్టర్స్ పక్కన ఉన్నాను నా లోపల ఎక్కువ తప్ప మిగతా సోదరి సోదరిగలరా ఆ లుకేట్రా నీకు ఒక్కడికి ఇరండి సరిపోయిందా నాకు వద్దేంటి కంటిన్యూ నా విశ్వ తీసుకెళ్ళి వదులుతున్నాం ఆ చింటిని కలిగి మన దెబ్బలు చూపించి మన సత్తా నిలబెట్టాం అండ్ దిస్ ఎందుకంటే మట్టి వేశాను ఇదంతా మనలేదా సో ఈ విధంగా బ్రహ్మానందం గారిని అవతారాలు పెట్టి భవతారగా చేయించండి సో ఇలా ఏదైనా క్రియేట్ చేయొచ్చు మరి అలాగే ఇక ప్రకాష్ రాజ్ వాయిస్ మీకోసం రుద్రమదేవి సినిమా నుంచి నీ పుట్టుకే కాదు నీ పెంపకం కూడా ఒక చారిత్రాత్మక అంశం నానాటికి పెరుగుతున్న దేశీయ దురాక్రమణకు ముగింపు పలకాలన్న అర వీర శత్రు దుర్భిక్షమైన ఓ మహాసామ్రాజ్యం కావాలి శారీవాహనుడు విశ్వాకులు విష్ణుకుండలీలు పెరిగి చాలకుల తర్వాత ఏర్పడ్డ ఏకైక తెలుగు సామ్రాజ్యం మన కాకతీయ మహాసామ్రాజ్యం పుట్టింది వారసుడు కాదు ఆడపిల్ల శత్రువులకి ఆరాజ్యం తెలుసుంటే కాకతీయ సామ్రాజ్యం ఈ పాటికి మట్టిలో దర్శనం ఉండేది నాయకుల కంటాలు వృత్తాలు ప్రజలు చేసిన సంఖ్యలు పడి మన తెలుగు జాతి పద్ధతి దుర్భరం అయిపోయింది కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంది మన తెలుగు జాతి గుండెలు కొన్నంత ఆశ నింపడానికి నీ జీవితాన్ని అబద్ధం చేయాల్సి వచ్చింది సో దట్స్ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఫ్రమ్ ఉత్తమదేవి అండ్ మహేష్ బాబు భరతనే నేను భరతనే నేను శాసనాల ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కాని పక్షపాతం కాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాలను శాస్త్రాలను అనుసరిస్తూ ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను గొడవ చేస్తే అసలే నేను తెలివి అంత మాత్రమే వస్తూ ఉంటుంది మీరేం గొడవ చేస్తూ ఉంటే ఎట్లాగా మైక్ పట్టుకుని ఉన్నాను కదా మాట్లాడాలి కాదు అందరికీ నమస్కారం అండి మరి ఇక్కడ ఆర్టీసీకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఐఎమ్ వెరీ హ్యాపీ మరి విజయ్ దేవరకొండ ఆనందాన్ని అందరికి గుర్తొచ్చేది అర్జుండీ అధ్యాపకులకి అర్థం కాకుండా ఒక్క పదం ఆంగ్లం వాడకుండా
అచ్చా తెలుగులో మాట్లాడతాను సరిగ్గా విన్నాను. మొదటి సంవత్సరంలో ఒక పిల్ల చేరింది. ఆ పిల్ల అంటే నాకు ఇష్టం. ఈ తలకి నూనె పెట్టడాలు, చెప్పులు లేకుండా ఎండలో నడిపించడాలు, ఇలాంటి వ్యాసాలు నాకు నచ్చవు. అలాంటి పనులు చేయమాకండి. ఈ క్లాసులో అమ్మాయిలేరా? వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా మాట చెప్పండి. మా అబ్బు మాకాలు పెట్టకండి. అధ్యాపకురాలకి అర్థం అయ్యేలా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఈ ప్రక్రియలో ఎటువంటి ఇబ్బంది కలగకండి. అర్థమైందా? థ్యాంక్ యూ. మీ విజయత కోరుకుంటా. ఎక్కడ చేస్తున్నారు మీరు? అందరూ తెలుసు కదా బిగ్ బాస్ మొత్తం చేశారు. నా అందరు కూడా బాగా చేశారు. ఇలా క్యాజువల్గా ఎంత కూడా మాట్లాడుతూ వెళ్ళిపోవచ్చు. కాకపోతే నేను మీకోసం దేవదాస్ నుంచి ఒక డైలాగ్ చెప్తున్నాను. దేవా దేవారా, నా పేరు డాక్టర్ దాస్. ఎంబీబీఎస్ గోల్డ్ మెడలిస్ట్ కొన్ని లక్షల మంది చెప్పారు. నీ పేరు దేవా అని ఒక్కడికైనా చెప్పగలిగా? కనీసం నువ్వు ప్రేమించిన మాకైనా చెప్పగలిగా? చేతితో కనిపెట్టినట్టు నిద్రతో చంపుకొని పోతాడు ధైర్యం అంటే అది లేకుండా బతకలేదు. నీకుందా ధైర్యం? నీకుందా ధైర్యం? వీరికంటే మా వాళ్ళకి ఎవరైనా వస్తారు నాతో మాటలు వచ్చేస్తే నేను చచ్చినతో ఆయన చావుకి బతికమంటే ఎప్పుడని చెప్పాడు. ఇప్పటికీ నా మాట చిన్న హోప్ ఉండే, అందుకే మారిపో లంగు మని బతుకున్నాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు కూడా ఎప్పుడు ఇలాగే బతుకుతావు, ఇలాగే ఉంటావు, ఇలాగే దిక్కులే చావు తెస్తావు. తర్వాత నేను పక్కన ఏడవడానికి ఇంకోసం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సింహం బతుకుతుందో తెలుసా? నేను అడవిలో ఉన్నాను, నా చుట్టూ ఉన్నాయి జంతువులు. భయపడుతూ బతకడం నాకు చేత కాదు. ఓకే, కస్ నాగార్జున, కింగ్ నాగార్జున. ఓకే, ఇంకా కింగ్ నాగార్జున అన్నారు వాళ్ళ అబ్బాయి నాగ చైతన్య కూడా వచ్చేసాను. ఓకే ఓకే, మీ అందరూ కూడా చాలా హ్యాపీ మూడ్లో ఉన్నారు. అందరికీ హ్యాపీ దసరా. మిమ్మల్ని అందరు కలిసి చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ నాగ చైతన్య. ఓకేనా? సో ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారండి, వాళ్ళ కోసం ఒక్కసారి వెనక్కి వెళ్దాం. మాయాబజార్ ఎన్సైక్లోపీడియా ఎస్వి రంగారావు గారు, అక్కడే నాగేశ్వర గారు. హాయ్ హాయ్ బాలక, నచ్చినాను రా. నన్నే కదిలించిన నీవు నీ వేరము నేత్రోత్సవంగా ఉన్నావు. ఓ, మొత్తానికి ధైర్యం చేసిన ఎదురు నిర్వాత నాకు పరమోత్సవం. హాయ్ హాయ్ బాలక, నీ కోపం రూపం ముందులు అడుగుతున్నాయి. నాతో యుద్ధానికి నీవు చాలవరా? పేరు చెప్పి శరణు వేరరా? నా వాడు పోతావు. శరణ్ కుమార్ బతిగానే నీకు విజయమేనా? నీ చేత శరణ్ చూడు. ఎంత దెబ్బ కొట్టినవరా, కానీ ఏమన్నా తిప్పి కొట్టడానికి చేతులు రావట్లేదురా బాలక? చేతులు రాక చేతగానే చెప్పు. నేను పెద్దగా మీద వేసుకుని నన్ను బాధగానే సరిపో చూపించి పెద్దాపం. నీవెంత గమనించిన మీద కడిగడం కలుగుతుంది, కానీ కసి రేగడం లేదురా బాలక. ఆదా ఈ అవధి కొడుతారు బుద్ధి చెప్పి పేరే చెప్పి నీకు మరి రక్షించుకో. దస్ మాయా బజార్ అండ్ సీనియర్ ఎన్టీఆర్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ యాక్టర్ ఇన్ తెలుగు. సో మోస్ట్ పవర్ఫుల్ డైలాగ్ దాన మీద సూరకన్న ఏమంటివి ఏమంటివి? జాతి నిపుణ సూదు సూదుల కింద నిర్వర్తలేనందువ ఎంత మాట ఎంత మాట. ఇది క్షేత్ర పరీక్ష కాని చిత్ర పరీక్ష కాదే, కాదు కాకూడదు, ఇది కులపరీక్ష ఎందువ. నీ తండ్రి బలధ్వజను జగనం పెట్టిది, అతి దుభిక్షకరమైన నీ సంభవం పెట్టిది. మట్టి గుండెలో పుట్టిదేవి కదా నీది ఏ కులం. ఇంత ఏళ్ళ అల్ప పితామకుడు కుల్కొల పుచ్చని నీ శాంతనముడు శివసముద భార్యకు గంగ గర్భను జనిగించలేదా? ఈయనదే కులం. నాతో చెప్పిందిదేమయ్యా, మా వంశకు మూలపక్షణ వచ్చుడు దేవ వేష్టకు పూరసిపోతుంది కాదా? అతడు పంచమజాతి కన్నీ నరుందని శక్తిని, ఆ శక్తి చెల్లందు పరాశుని, ఆ పరాశుడు పల్లపరిచిన మత్స్యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు పితమరాండిని మా పిత అమ్మికతో మా తండ్రిని, మా పిడుపుతో అమ్మలికతో, మా పిడితండ్రి పాండురాజును, మా ఇంటి దాసుతో ధర్మ నిర్మాణ మీచే కీర్తింపబడిన ఈ విధుల మహాదేవుని కనలేదా? సందర్భోత్సవం బట్టి చాత్ర బీజ ప్రాధాన్యతో సంక్రమణ మా కురువంశం ఏనాడు కులహీనమైనది కాగా నేడు కులము కులము అన్న వ్యర్థవాదములు ఎందులో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్.